హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. టైటిల్ థంబ్నైల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఇది ఆస్ట్రేలియాలో బతుకమ్మ సంబరాల వీడియో. మెల్బర్న్ తెలంగాణ ఫోరం వాళ్ళు నిర్వహిస్తున్న 12వ సంవత్సరం బతుకమ్మ సంబరాలు ఇవి. రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నారు. ఈరోజు మహాలక్ష్మి రూపంలో అమ్మవారికి పూజ చేసి కుంకుమార్చన అది నిర్వహించారన్నమాట. ఇక్కడ ఎంత బాగా డెకరేట్ చేశారంటే ఒక గుడిలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఆ గజమాలలు గంటలు అన్నీ చూస్తే ఏదో గుడిలోనే ఉన్నాం అనేలాగా అనిపించింది అనమాట. తర్వాత ప్రొసెషన్ చేసుకుంటూ బతుకమ్మలు అన్నిటినీ తీసుకొని కోలాటం చేసుకుంటూ హాల్ అంతా ఒక చిన్న ఊరేగింపులాగా చేసి హాల్ సెంటర్లో బతుకమ్మలు అన్నిటినీ పెట్టి ఇంకా ఆడడం అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడ పింక్ శారీలో కనిపిస్తున్న వాళ్ళందరూ మన కోలాటం గ్రూప్ మెంబర్స్ అనమాట. సో చూస్తుండండి ఎంతమంది కనిపిస్తారు. అందరం కలిసి కాసేపు బతుకమ్మ ఆడి దాని తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ అని చెప్పారు. సో కల్చరల్ యాక్టివిటీస్ కంటే ముందు కాసేపు బతుకమ్మ ఆడి మళ్ళీ కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశాము. ఇండియా నుంచి స్పెషల్గా సింగర్ని పిలిపించారు. ఈ ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అయితే మౌనికా యాదవ్ వచ్చారు, ఫోక్ సింగర్ ఇండియా నుంచి. ఈవిడ ఫోక్ సాంగ్స్ పాడుతూ ఉంటే ఎంతసేపు అయినా బతుకమ్మ అలాగే చెయ్యాలి అని అనిపించింది. అండ్ ఫోక్ సాంగ్స్ లో అట్రాక్షనే అది కదా, మన హిస్టరీని ఒక మంచి సాంగ్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తారు. అది తెలుసుకొని బతుకమ్మ ఆడుతూ ఉంటే ఇంకా సరదాగా అనిపిస్తుంది. ఈ పండగ స్పెషాలిటీని ఆడవాళ్ళందరూ కలవటం, ఆడటం, పాడటం కదా, దానికి 100% న్యాయం చేశాం మేము. చాలా మంది కలిసి ఆడి పాడి మంచిగా ఎంజాయ్ చేశామన్నమాట బతుకమ్మని. నెక్స్ట్ అయితే ఇప్పుడు డోల్ దాష ఉండబోతోంది, రెడీ అయిపోదాం పదండి. ఇదిగోండి, నేను మా టీం అంతా కలిసి కోలాటం పర్ఫామ్ చేస్తున్నాము. ఫుల్ సాంగ్ అయితే పెట్టలేదు, చిన్న చిన్న బిట్స్ గా పెట్టాను. ఎంజాయ్ చేయండి. కొంచెం ఆటపాటలకి బ్రేక్ ఇచ్చి స్టాల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. ఇది పద్దు ఆర్ట్స్ అని చెప్పి వీళ్ళు ప్లేస్ చేసిన స్టాల్ అన్నమాట. వీళ్ళు హ్యాండ్ పెయింటెడ్, హ్యాండ్ డిజైన్డ్ హోమ్ డెకోర్ ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్స్, వాల్ హ్యాంగింగ్స్ ఇలా అన్నీ చేస్తారనమాట. ఈవిడే పద్మిణి గారు. అక్కడ వాయిస్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను వాయిస్ ఓవర్ చెప్తూ ఉన్నాను. తన పేరు పద్మిణి అండి. ఆవిడ మెల్బర్న్ బేస్డ్ అవుట్. తనే ఇవన్నీ చేస్తారు. మీరు ఒకవేళ ఏదైనా స్పెసిఫిక్ డిజైన్ కావాలి అంటే కూడా ఆవిడ కస్టమైజ్ చేసిస్తారట. నాకైతే చాలా బాగా అనిపించాయి. $10-15 దగ్గర నుంచి, అంటే మనం రిటర్న్ గిఫ్ట్స్ అట్లా ఏదైనా ప్లాన్ చేసుకోవాలి అంటే తక్కువ బడ్జెట్లో నుంచి, మీరు ఇంటిని డెకరేట్ చేసుకోవాలి అంటే మిర్రర్స్ కానీ, ఈ వెంకటేశ్వర స్వామిది అయితే నాకు ఎంత బాగా అనిపించిందో, అసలు ఎంత ముద్దుగా ఉందో.
తంజావూర్ పెయింటింగ్ టైప్, ఇలా చాలా రకరకాలుగా చేసి ఉన్నారనమాట. అన్ని ట్రెడిషనల్ కలర్స్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఏదైనా స్పెసిఫిక్గా మీరు డిజైన్ చూపిస్తే కూడా ఆవిడ చేస్తారట. నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను, కన్సిడర్ చేయండి. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి దేజీ హబ్ వాళ్ళది. వీళ్ళ స్టాల్ నేను 2-3 సార్లు చూస్తున్నాను ఇప్పటికే, కానీ ఈసారే కొంచెం డీటెయిల్డ్గా చూశాను. ఎన్ని జ్యువెలరీ ఆప్షన్స్ ఉన్నాయో వీడి దగ్గర. నాకు పర్టికులర్లీ వీళ్ళ బ్లాక్ బీట్స్ కలెక్షన్ చాలా యూనిక్గా చాలా బాగా అనిపించింది. ఇంకా బతుకమ్మ ఆఫర్ ఉండడం వల్ల ఒక 10% డిస్కౌంట్ కూడా పెట్టారు. సో ఇంకా రీజనబుల్ ప్రైస్కి ఉన్నాయన్నమాట జ్యువెలరీ అంతా. మా ఫ్రెండ్స్ కొంతమంది కొన్నారు ఇక్కడ నుంచి, లాస్ట్ ఇయర్ కూడా కొన్నారు. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. సో మీరు ట్రస్ట్ చేయొచ్చు పేజ్ని. మీరు ఒకవేళ మెల్బర్న్లో ఉండేవాళ్ళైతే మీకు కావాలి అంటే జ్యువెలరీ ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట, బ్రైడల్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ, కుందన్, జడా కుందన్, విక్టోరియన్, ఇలా అన్ని వెరైటీస్లో వాళ్ళ దగ్గర జ్యువెలరీ ఉన్నాయి కిడ్స్ అండ్ అడల్ట్స్ ఇద్దరికి. ఇదిగో నేను అన్ని ఆప్షన్స్ మీకు చూపిస్తున్నాను. మీకు ఒకవేళ ఏదైనా నచ్చితే ప్లీజ్ రీచ్ అవుట్ టు దేజీ హబ్, వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీకు ఎప్పుడైనా అవసరం పడుతుందేమో సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీకు అవసరం వచ్చినప్పుడు టకామని మనకు గుర్తుకు రావు, ఎన్నిసార్లు జరుగుతుందో నాకైతే అట్లా. మీరు కూడా అలాగేనా? ఫస్ట్ చూసినప్పుడేమో ఆ బాగుంది అనుకుంటాము, మళ్ళీ మనకు నిజంగా అవసరం వచ్చినప్పుడు ఆ పేజ్ డీటెయిల్స్ అవి మనకు గుర్తుకుండవు. నాకైతే చాలాసార్లు జరుగుతుంది. మీకు అవసరం అవుతుందేమో సేవ్ చేసుకొని పెట్టుకోండి, వాళ్ళని ఫాలో అవుతూ ఉండండి ఇన్స్టాగ్రామ్లో. నెక్స్ట్ డివైన్ కలెక్షన్స్ అని చెప్పి వాళ్ళు క్లోత్స్ పెట్టున్నారనమాట, లాంగ్ ఫ్రాక్స్, డ్రెస్సెస్, ఇవన్నీ ఇవన్నీ ఒక రౌండ్ వేసుకొని వచ్చేసి మళ్ళీ బ్యాక్ టు బతుకమ్మ. నేనైతే ఇట్లా ట్రెడిషనల్ వే ఆఫ్ బతుకమ్మ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను ఈ ఇయర్. సో అదే చేస్తూ ఉన్నాను. ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఆ ఆంటీ వాళ్ళే సొంతంగా పాడుతూ చేస్తున్నారనమాట. నేను నాకు వీలైనంత వరకు కోరస్ ఇవ్వడానికి ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది. వాళ్ళందరితో ఇట్లా జత కలిపి కరెక్ట్గా బతుకమ్మ ఆడటం, నాకు పెళ్ళయ్యే వరకు బతుకమ్మ తెలీదు, ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నాను. సేమ్ అదే మాటలు ఇక్కడ లక్ష్మీ నూకల గారు చెప్తూ ఉన్నారనమాట, ప్రెసిడెంట్ ఆఫ్ మెల్బర్న్ తెలంగాణ ఫోరం. ఆవిడ చెప్పినప్పుడు నేను అనుకున్నాను, అరే నేను కూడా ఇంతే కదా అని అనుకున్నానమాట. ఇక్కడ వచ్చిన చీఫ్ గెస్ట్లు అందరూ కూడా మనతో పాటు కలిసి ఆడి పాడతారు. పాపం వాళ్ళకి మన ట్రెడిషన్ తెలియకపోయినా తెలుసుకొని వస్తారు. వాళ్ళు ఇచ్చిన స్పీచ్ వినాలండి, ఎంత బాగుండిందో. అంటే వాళ్ళు ఈరోజు ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్నీ తెలుసుకొని వాటి గురించి పర్ఫెక్ట్గా మాట్లాడతారు, అది నాకు చాలా ఇంప్రెస్ చేసింది. నెక్స్ట్ ఈ బతుకమ్మను చూడండి, ఇంత పెద్ద బతుకమ్మని పువ్వు పువ్వు పేర్చుకుంటూ బతుకమ్మను పేర్చడం అంటే చాలా కష్టమైన పని అనే చెప్పాలి. దీని వెనుకల ఒక స్టోరీ ఉంది, తర్వాత చెప్తాను నేను మీకు. ఇంకా ఇండియా నుంచి నిరంజన్ గారు, ఎక్స్ మినిస్టర్, వచ్చారు. ఆయన్ని ఎంటీఎఫ్ సభ్యులంతా కలిసి సన్మానించారు. దాని తర్వాత నిరంజన్ గారు మాట్లాడుతూ బతుకమ్మ స్పెషాలిటీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నాకు స్పీచెస్ అన్ని పెట్టాలనే ఉంది కానీ చాలా లెంతి అయిపోతుంది అని ఇంక్లూడ్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి రెడ్డిజీ రియల్ ఎస్టేట్ వాళ్ళది. వీళ్ళు వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ ఈ ఈవెంట్కి. వీళ్ళు వెస్ట్ సైడ్ హౌస్ రెంటింగ్, సేల్ ఇవన్నీ చూస్తారంట. సో మీకేమైనా అవసరం అవుతుందేమో చూడండి, అవసరమైతే సేవ్ చేసుకుని రీచ్ అవుట్ అవ్వండి తప్పకుండా వాళ్ళకి. వీళ్ళు ఒక లక్కీ డ్రా కండక్ట్ చేశారు, వచ్చిన వాళ్ళందరినీ ఫిల్ చేసి దాంట్లో నుంచి 5 లక్కీ విన్నర్స్కి డిన్నర్ సెట్ అలాగే $3,000ది గిఫ్ట్ ఓచర్ కూడా ఇచ్చారనమాట. మౌనికా యాదవ్ ఇక్కడ అదే అనౌన్స్ చేస్తూ ఉన్నారు. మనకు రాకపోయినా మన కోలాటం టీం మెంబర్కి ఒకరికి వచ్చింది, ఐఎమ్ సో హ్యాపీ. దాని తర్వాత ఇక్కడ లేడీస్ అంతా ఏం చూస్తున్నారంటే బెస్ట్ బతుకమ్మల్ని అనౌన్స్ చేయటానికి చెక్ చేస్తూ ఉన్నారనమాట. అంటే గౌరమ్మని పెట్టారా లేదా, ఎలా పేర్చారు బతుకమ్మని, ఇలా అన్నీ చెక్ చేసి దాంట్లో నుంచి 1, 2, 3 బెస్ట్ బతుకమ్మల్ని అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అందరూ చాలా బాగా చేసుకొని వచ్చారు, చిన్నదా పెద్దదా అని కాదు కానీ చాలా బాగా పేర్చుకొచ్చారు అందరూ. అయితే ఇక్కడ ఒక బతుకమ్మ చెప్తాను చూడండి, 3 బతుకమ్మలు అనౌన్స్ చేశారు కదా, ఇక్కడ ఈ చిన్న బతుకమ్మ ఉంది చూడండి, చూడటానికి చిన్నగా ఉంది, దాని వెనకాల చాలా ఆర్ట్ వర్క్ ఉంది. దానిపైన ఒక హ్యాండ్ మేడ్ బొమ్మను పెట్టి ఆ బొమ్మ మళ్ళీ బతుకమ్మను మోస్తున్నట్టు పెట్టారనమాట. తినే ఆ విన్నర్ తినకూడదు మన ఫ్రెండే, చాలా బాగా అనిపించింది తను విన్నవడం. ఎందుకంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందండి ఆ ఆర్ట్ వర్క్ అంతా చేయాలి అంటే. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను, మీకు ఒకవేళ ఆర్ట్ రిలేటెడ్ వీడియో చూడాలి అంటే తనని చూడండి ఒకసారి. తను విన్ అయింది, తనకు ఒక గోల్డ్ కాయిన్ వచ్చింది అనమాట. సో హ్యాపీ ఫర్ హర్, ఎంత బాగా అనిపించిందో అది చూస్తూనే అర్థం అవుతుంది అనుకుంటా మీకు బతుకమ్మ. నెక్స్ట్ ఈవిడే చూడండి, ఈ చిన్న బతుకమ్మే ఆ సైజు ఉంది, దానికి డబల్ సైజులో పెద్ద బతుకమ్మని చేశారు మౌనికా గారు. చాలా కష్టం అండి ఇంత పెద్ద బతుకమ్మను పేర్చడం. అయితే
నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి అంటే 3-2-1 ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా బార్బీలతో పాటు బతుకమ్మను పేర్చారు అని ఈ ఈయొక్క బతుకమ్మలో నాకు 3 జనరేషన్స్ కనిపించాయి అన్నమాట మనమరాలు అమ్మ నాన్నమ్మ ముగ్గురు కలిసి చేసిన బతుకమ్మ ఇది ఎంత బాగా అనిపించిందో మనమరాళ్ల కోసమని పైన బార్బీ బొమ్మలు బతుకమ్మ ఆడుతున్నట్టు పేర్చారు పెద్ద పసుపు బతుకమ్మను చేసి వాళ్ళు ఆడుతున్నట్టు దాని కింద ఇంత పెద్ద బతుకమ్మను పేర్చారనమాట ఈ ఆంటీ చాలా బాగా అనిపించింది అదే చెప్తున్నా నేను ఆంటీకి మీ బతుకమ్మ చాలా బాగుంది అని మొత్తానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత బతుకమ్మలు అన్నింటినీ తీసుకొని ఇంకా నిమజ్జనం చేయడానికి వెళ్ళాము ఫైనల్లీ బతుకమ్మను అన్ని నిమజ్జనం చేసిన తర్వాత ఇట్లా పాటలు పాడుతూ అమ్మవారిని సాగనంపాము ముత్తైదువులందరూ ఒకరికొకరు పసుపు కుంకుమ ప్రసాదం ఇచ్చి పుచ్చుకున్నాం అన్నమాట దాని తర్వాత తెలంగాణ మెల్బర్న్ ఫోరం వాళ్ళు ఆర్గనైజ్ చేసిన యమ్మీ తెలంగాణ ఫుడ్ ని ఎంజాయ్ చేసి నైట్ ఇంటికి వచ్చేసాము అదంతా నేను ఇంకా రికార్డ్ చేయలేదు టైర్డ్ అయిపోయి ఉన్నాను అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ నెక్స్ట్ డే బతుకమ్మ ఆడటానికి వెళ్దాం అన్నప్పుడు గ్రీన్ కలర్ అనుకున్నాం అనమాట అయితే నాకు రీసెంట్ గా మా అమ్మ ఇండియా నుంచి పంపించిన ఈ చీర గుర్తుకొచ్చింది నాకు చాలా నచ్చింది ఈ చీర కాకపోతే ఫాల్ జిగ్జాగ్ అవ్వలేదు సో ఎలా కట్టుకోవాలా అనేది ట్రై చేస్తూ ఉన్నాను అనమాట ఎట్లా కట్టుకుంటే బాగుంటుందా అని కానీ ఎలాగైనా ఈ నవరాత్రుల్లో ఈ చీర కట్టుకోవాలి అని అనుకున్నాను బికాస్ పుట్టింటి నుంచి వచ్చింది కదా కొంచెం స్పెషల్ ఎంతైనా సో ఫైనల్లీ ఒక నారాయణపేట లెహెంగా మీద ఇలా శారీని డ్రేప్ చేసుకున్నాను దానివల్ల చాలా మంచి లుక్ అనిపించింది ఇంకా మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ కదా సో చూడటానికి బాగుంది చాలా మందికి నచ్చింది అడిగారు నన్ను చాలా మంది ఇక్కడ ఈరోజు అమ్మవారికి లలిత సహస్రనామ పారాయణము అలాగే పూజ చేశారనమాట దాని తర్వాత బతుకమ్మ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగాయి ఇక్కడ ఒక ఎంటీఎఫ్ మెంబర్ కి దుర్గాదేవి రూపంలో అలంకారం చేశారు అమ్మవారి రూపం ఎవరు వేసుకున్నా వాళ్లలో మనము అమ్మవారిని చూడాలి వాళ్ళు అదే లాగా భావించాలి ఎంటీఎఫ్ మెంబర్ దివ్య అమ్మవారి లాగా తయారయ్యారు కానీ చూడటానికి కూడా నిజంగా అమ్మవారే కదిలొచ్చినట్టు ఉంది సో మొత్తం కలర్ఫుల్ గా ఉందన్నమాట ప్రోగ్రామ్ అంతా సెకండ్ డే ఈ ప్రోగ్రామ్ ని ఓపెన్ ఫార్మ్స్ లో అరేంజ్ చేశారు సో పొలాల మధ్యలో ఇట్లా అందరు కలిసి ఆడటం చాలా బాగా అనిపించింది మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు అన్నోజీగూడలో ఇట్లనే అనిపించేది అనమాట పొలాల మధ్యలో ఆడేవాళ్ళు బాగా అనిపించేది సేమ్ అదే ఫీలింగ్ అనిపించింది మీకు కూడా బతుకమ్మతో ఎలాంటి మెమరీస్ ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నది అయితే రచన నాట్యాలయ కిట్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు సరదాగా అనిపించింది నెక్స్ట్ మాకు ఒక ట్రోఫీ మెడల్స్ అవి ఇచ్చారు నేను సెకండ్ డే ఎక్కువ క్యాప్చర్ చేయలేదు ఉన్నవి మాత్రం షేర్ చేస్తున్నాను ఇప్పటి వరకు మీకు వీడియో నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి సరేనా బాయ్.